నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కలర్ రైస్ అలాగే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం మూడు కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ మటన్ కర్రీకి తగినంత వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ని వేసుకోండి. కొత్తిమీర డైరెక్ట్గా వేసుకునే బదులు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది మటన్ కర్రీకి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని బాగా ఎర్రగా పండిన టమాటాలని ఒక రెండు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, మటన్ కర్రీకి తగినంత ఉప్పు వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే బాగుంటాయి, చప్పగా ఉండకుండా. మటన్కి తగినంత కారం పొడి వేసుకొని ఇది చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు నాలుగు కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడి కొద్దిగా వేసుకొని ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఇది మటన్ ఉప్పు నీళ్ళలో కడిగాను, నీచు వాసన పోతుంది ఉప్పు నీళ్ళలో కడగడం వల్ల. కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపి కలిపిన తర్వాత కొద్దిగా మటన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తుంది. అలాంటి టైంలో గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవాలి. ముక్క మునిగే వరకు నీళ్లు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 6 విజిల్ ఇస్తే మటన్ మెత్తగా ఉడుకుతుంది. అలాగే లేదంటే ముదురుదైతే ఒక 8 విజిల్ ఇవ్వాల్సిందే, లేతదైతే ఒక 5-6 విజిల్ ఇస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయే వరకు అలాగే ఉంచి మూత తీసి మరీ స్టవ్ ఆన్ చేసి పైన కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి చల్లుకొని మరీ బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అలాగే కలర్ రైస్ ఎలా తయారు చేయాలో చూడండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి తగినంత రైస్కి ఆయిల్ వేసి ఇవి స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగ, షాజీరా, కొద్దిగా జీలకర్ర, యాలకులు అన్నీ కలిపి యాడ్ చేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు రెడ్గా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత రైస్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా టమాటా ముక్కలు, ఇది పౌడరు మటన్ కర్రీలోకి వేసినదే, ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకొని 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసాను, కరెక్ట్గా సరిపోతుంది వేసారు. ఆ తర్వాత రైస్కి తగినంత ఉప్పు వేసి ఉడుకు పట్టే వరకు స్టవ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని రైస్ ఇలా పొడి పొడిలు ఆడే వరకు, మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా పొడి పొడిలు ఆడుతూ పెరుగు రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది.